అయితే ఫిరోజ్ ఖాన్ని అడ్డుకునేందుకు కొంతమంది అక్కడ ప్రయత్నించారు. ఎస్ లాటీ చార్జ్ కి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. అరికస్ ఎస్ ఈ విషయాలు మీరు చూస్తున్నారు. లాటీ చార్జ్ చేసుకున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. వాళ్ళని నిర్వహించే ప్రయత్నంలో ఇదే నేపథ్యంలో ఇటు మీడియా మీద కూడా దాడి చేస్తున్నట్టు ఎస్ విషయంలో మీరు చూడొచ్చు. అక్కడ ఎవరు అనే తేడా లేకుండా ఎవరని గమనించకుండా లాటీ చార్జ్ చేస్తున్న విషయాలు మీరు చూస్తున్నారు. అక్కడ లాటీ చార్జ్ చేస్తున్న విషయాలు మీరు చూస్తున్నారు. ఒక్కసారి విషయాలు మీరు చూస్తే అర్థమవుతుంది లాటీ చార్జ్ చేసిన విషయాలు. ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు ఓ పక్క ఫిరోజ్ ఖాన్ వర్గం మరో పక్క ఫిరోజ్ ఖాన్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేతలు. ఎస్ ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఒక్కసారి అక్కడ ఆర్టీవీ ప్రతినిధిని పోలీసులు పక్కకు నెట్టిన విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. అక్కడ ఫిరోజ్ ఖాన్ రియాక్షన్ తీసుకునేందుకు ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది. ఆర్టీవీ ప్రతినిధి రఫీ ఆయన రియాక్షన్ తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఒక్కసారి విజువల్లో మీరు చూస్తున్నారు రియాక్షన్ తీసుకునేందుకు వెళ్ళారు ఆర్టీవీ ప్రతినిధి రఫీ. అక్కడ ఫిరోజ్ ఖాన్ ఎందుకు వెళ్ళారు ఎందుకు వచ్చారు తెలుసుకునే ధర్మం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ప్రతినిధి పక్కకు నెట్టేసిన పరిస్థితి. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి ఫిరోజ్ ఖాన్ ఏమన్నారో సార్ చూద్దాం. ఇది మంది దానిలో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఎవరు దీనికి కారణం? ఈ ఓనర్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, లోకల్ కార్పొరేటర్స్ కానీ అందరు బుక్ కావాలి. ఇట్లాంటి అసలు ఫస్ట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఎట్లా చేస్తారు మీరు? కళ్ళు ఎందుకు మూసుకున్నారు? కాంగ్రెస్ ఏం డిమాండ్ చేస్తుంది, ఫిరోజ్ ఖాన్ ఏం చేస్తున్నారంటే, ప్రస్తుతం గవర్నమెంట్కి వీళ్ళకు 25 లక్షల రూపీస్ కాంపెన్సేషన్ కానీ ఎగ్జిగ్రెషియా కానీ ఇవ్వాలి. అండ్ దీనిలో ఎవరు కారణం, ఎవరి వాళ్ళు అందరు నాన్ బెయిలబుల్ కేసులు బుక్ కావాలి. ఇప్పుడే డిసిది మంది దానిలో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఎవరు దీనికి కారణం? ఈ ఓనర్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, లోకల్ కార్పొరేటర్స్ కానీ అందరు బుక్ కావాలి. ఇట్లాంటి అసలు ఫస్ట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఎట్లా చేస్తారు మీరు? కళ్ళు ఎందుకు మూసుకున్నారు? కాంగ్రెస్ ఏం డిమాండ్ చేస్తుంది, ఫిరోజ్ ఖాన్ ఏం చేస్తున్నారంటే, ప్రస్తుతం గవర్నమెంట్కి వీళ్ళకు 25 లక్షల రూపీస్ కాంపెన్సేషన్ కానీ ఎగ్జిగ్రెషియా కానీ ఇవ్వాలి. అండ్ దీనిలో ఎవరు కారణం, వాళ్ళు అందరు నాన్ బెయిలబుల్ కేసులు బుక్ కావాలి. ఇప్పుడే డిసిది మంది దానిలో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నాంపల్లి దగ్గర బజార్, ముఖ్యంగా నాంపల్లి దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడ ప్రాంతాన్ని లేదా ప్రదేశాన్ని చూడడానికి ఇటు కాంగ్రెస్ నుంచి వెళ్ళారు ఫిరోజ్ ఖాన్. అయితే ఫిరోజ్ ఖాన్ని నిలువరించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఓ వర్గం. అయితే ఆ నిలువరించే ప్రయత్నం చేసినప్పుడు ఇరు వర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఫిరోజ్ ఖాన్తో మాట్లాడేందుకు ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది. ఫిరోజ్ ఖాన్తో మాట్లాడి ఫిరోజ్ ఖాన్ రియాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ పోలీసులు నెట్టేసిన పరిస్థితి. ఆ తర్వాత కూడా ఇన్ఫాక్ట్ విజువల్స్లో మీరు చూడొచ్చు, ఆ తర్వాత కూడా అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో వాళ్ళని నిలువరించే ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది అక్కడ ఏం జరిగింది. లాఠీ చార్జ్ చేశారు, అవును, లాఠీని ఉపయోగించారు పోలీసులు, లాఠీని ఝులిపించారు అక్కడ.